ఈ థర్మామీటర్ వచ్చేసి మెక్యూరీ యూస్ చేసుకొని మనకు టెంపరేచర్ డిస్ప్లే అవుతుంది. ఈ డిజిటల్ థర్మామీటర్ వచ్చేసి సెన్సార్ యూస్ చేసుకొని డిస్ప్లే అవుతుంది టెంపరేచర్. ఇంట్లోనే థర్మామీటర్ ఎలా యూస్ చేయాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజిటల్ థర్మామీటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందర అది సెన్సార్, వెనకలు వచ్చేసి బ్యాటరీ కవర్ చేస్తుంది. అక్కడ డిజిటల్లోనే మనకు డిస్ప్లే అవుతుంది. ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. నార్మల్ టెంపరేచర్ 98, ఇప్పుడు లో చూపిస్తుంది కదా. చాలామంది థర్మామీటర్ పనిచేయడం లేదని పడేస్తూ ఉంటారు. అలా అవసరం లేదు, బ్యాటరీస్ అయిపోయి ఉంటాయి, మరీ బ్యాటరీస్ వేసుకొని మరీ యూస్ చేసుకోవచ్చు. హాట్ వాటర్, కూల్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు టెంపరేచర్ థర్మామీటర్తో ఎలా చూడాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆన్ చేస్తూనే 91 అలా కాదు, లో అని చూపిస్తూనే థర్మామీటర్ని వాటర్లో పెట్టాలి. చూడండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది చాలా, ఎందుకంటే హాట్ వాటర్ కదా. బీప్ సౌండ్ వచ్చేంత వరకు తీయకండి, చాలామంది వెంటనే తీసేస్తూ ఉంటారు. చూడండి, ఇంక్రీజ్ అవుతూ ఉంది. చూడండి, బీప్ సౌండ్ వస్తుంది. టెంపరేచర్ చూడండి, 103.7 అని చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కూల్ వాటర్లో పెట్టి చూపిస్తాను మీకు. మరీ ఆన్ చేసి లో అని వచ్చినప్పుడు మన టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు టెంపరేచర్ ఎంతో చూడండి. కూల్ వాటర్ తీసుకున్నాను కాబట్టి లోనే చూపిస్తుంది. చూడండి, బీప్ సౌండ్ వచ్చేంత వరకు తీయకూడదు. వాటర్ కూల్ వాటర్ కదా, అట్లా బీప్ సౌండ్ వస్తానే మనం తీసేయాలి పక్కకి. ఇట్లా మనం టెంపరేచర్ ఇప్పుడు నేను మీకు ఫారెన్ హీట్లో చూస్తున్నాం కదా. చూడండి, ఫారెన్ హీట్లో చూపిస్తోంది. మనం సెంటీగ్రేడ్లో కూడా చూడాలి అంటే ఎలా అంటే, ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ బటన్ కాడే కింద ప్రెస్ చేస్తే సెంటీగ్రేడ్లోకి మారుతుంది. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, సెంటీగ్రేడ్లోకి చూపిస్తోంది, 37 నార్మల్ టెంపరేచర్.